నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్న. ముందుగా ముఖ్యాంశాలు. రంగుల కళ కాదు పద్మవ్యూహం సినిమా రంగం. ఉదయ్ కిరణ్ మృతిపై ఎస్టీవీ స్పెషల్ ఫోకస్. ఓయూలో విద్యార్థుల ర్యాలీ అడ్డుకున్న పోలీసులు. ఉదయ్ కిరణ్ డెడ్ బాడీకి ముగిసిన పోస్ట్ మార్టం. భౌతిక కాయాన్ని నిమ్స్ మార్చురీకి తరలింపు. లోక్సత్తా సిద్ధాంతాల మీదే ఆమ్ ఆద్మీ పార్టీ. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జేపీ. సీఎం టీడీపీ అధినేతపై జగన్ ఫైర్. సమైక్య శంఖరావం సభలో ఇరువురిపై విమర్శనాస్త్రాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్. ప్రయోగం విజయంపై హర్షం. వెండి తెరపై ఓ వెలుగు వెలిగి తుదకు అంధకార దిగాంతంలోకి జారుకుంటున్న చిత్ర కథ నాయిక నాయకుల దేహయాత్రలు అత్యంత విషాదకరంగా ముగుస్తున్నాయి. వాటికి కొనసాగింపే ఉదయ్ కిరణ్ ఉదంతం. చలన చిత్రాల్లో ధైర్యాన్ని నూరిపోసే పాత్రలో ఒదిగిపోయి చివరికి తామే అధైర్య చట్రంలో ఇరుక్కోవడం సర్వత్రా కలిచివేస్తున్న పరిణామం. నిజానికి మన సినీ పరిశ్రమ 80 ఏళ్ల నుంచి ఎవర్ గ్రీన్ మాంధమ్యంగానూ వినోదాత్మకంగానూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటుంది. అందుకే ఈ రంగంలో స్టార్లుగా నిలదొక్కుకోవాలని అనేక మంది వర్ధమాన నటులు ఆరాటపడుతున్నారు. ఒక సినిమా రూపకల్పనలో కీలకమైన దర్శకుడు, నిర్మాతల తర్వాత హీరో హీరోయిన్లే ముఖ్యం. సినిమా క్లిక్ అయ్యాక ఆటోమేటిక్గా వారికి ఎక్కడా లేనంత క్రేజ్ వస్తుంది. అంతే స్థాయిలో స్టార్లకు రెమ్యునరేషన్ పెరుగుతుంది. అలా వారి లైఫ్ స్టైల్ మారిపోతుంది. విలాసమైన జీవనానికి ఆకర్షితులవుతారు. సాధారణ ప్రజలకు భిన్నంగా ఖరీదైన అలవాట్లకు బానిసలవుతారు. మరలా మామూలుగా ఓ హోటల్లోకి వెళ్ళి ఛాయ్ తాగకపోవడం మొదలుకొని అలా దైనందిన జీవితంలో ప్రతిదీ వారికి ప్రత్యేకమే అవుతుంది. వాళ్ళు వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్నారు. లక్షలాది రూపాయలు లేనిదే రోజులు గడవని దుస్థితికి చేరువవుతున్నారు. సరే, సినిమాలు బాగా ఆడి డబ్బులు అలానే ప్రవహించినంత కాలం పర్వాలేదు. కానీ అసలు సూక్ష్మాన్ని విస్మరిస్తూ ఉండడమే అనర్థాలకు మూలంగా కనిపిస్తుంది. సినిమా హిట్, ప్లాప్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. తాము నటించిన చిత్రాలు వరుసగా కనుక ఫెయిల్ అయినా, అవకాశాల పిలుపులు రాకున్నా సహజంగానే ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉంటారు. ఆపై మానసిక స్థైర్యాన్ని కోల్పోయి విపరీత ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. చిత్రం ద్వారా పరిచయమై జై శ్రీరామ్తో జనం చేత జై కొట్టించుకున్న ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే ఎందుకు చిత్ర వధకు గురయ్యాడన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 3 పదల ఆ యువ స్టార్ ఆత్మహత్యకు నిర్దిష్ట కారణాలు ఇప్పటికిప్పుడే తెలియకపోయినప్పటికీ ఏదో ఒక నైరాస్యం మాత్రం ఆయన్ను బలి తీసుకుంది అన్నది పలువురి భావన. కళాకారులు తమను తామే వాదించుకోవడం సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదని, దీనికి సరైన పరిష్కారం వెతకాల్సిందేనని ఉదయ్ కిరణ్ సంఘటన చెప్పకనే చెబుతుంది. భ్రమల్లో కాకుండా వాస్తవంలో జీవించేలా సినీ స్టార్లకు ఈ తాజా ఘటన ఓ గుణపాఠం కావాలన్న విశ్లేషణలు వస్తున్నాయి. తెరపై ఒంటి చేత్తో పదుల సంఖ్యలో రౌడీలను ఉతికి పారేసే నటులు నిజ జీవితంలోనూ ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతుకు బండిని నడుపుకునే శక్తి సామర్థ్యాలను కూడా తీసుకోవాలని ఎస్టీవీ ఆకాంక్షిస్తోంది. ఈ దిశగా సినీ ఇండస్ట్రీ కూడా సీరియస్గా లోతైన కార్యాచరణకు పూనుకోవాలని ఆశిస్తోంది. చిత్రంతో తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతో లవర్ పోయి అనిపించుకొని ఆ తర్వాత నువ్వు నేను అంటూ అందరినీ ఆకట్టుకున్న ఉదయ్ కిరణ్ ఇక లేరు. ఆర్థిక ఇబ్బందులు, సినిమా అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్లోకి వెళ్ళిన ఉదయ్ ఆదివారం అర్ధరాత్రి తన నివాసంలో ఒరువేసుకుని తనువు చాలించాడు. గడిచిన సంవత్సరంలో కొంతమంది సినీ ప్రముఖులు చనిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన సంవత్సరంలో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ప్రముఖ తెలుగు సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన
తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పి మరీ ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆర్థిక కారణాలతో పాటు మరికొన్ని ఇతర కారణాల వలన తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వారికి తెలియచేశాడు. స్నేహితులు హుటాహుటిన బయలుదేరి ఉదకిరణ్ ఇంటికి చేరుకుని ఆయనను అప్పులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సినీ హీరో శ్రీకాంత్, తరుణ్, ఆర్యన్ రాజేష్ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 జన్మించాడు. 2012 అక్టోబర్ 24 విషితను వివాహం చేసుకున్నాడు. 2000లో చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో తేజ దర్శకత్వంలో రూపొందింది. ఉదయ్ కిరణ్ ఇప్పటి వరకు మొత్తం 19 సినిమాలలో నటించాడు. ఇందులో 16 తెలుగు సినిమాలు కాగా 3 తమిళ చిత్రాలు ఉన్నాయి. నువ్వు, నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ నువ్వు నేను చిత్రానికి ఉత్తమ కథానాయకుడిగా 2001లో ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. ఉదయ్ కిరణ్ చివరిగా జై శ్రీరామ్ అనే చిత్రంలో నటించాడు. ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఒక యంగ్స్టర్, ఒక మాతో ఒక ఇదిన్న ఒక ఆర్టిస్ట్ ఉదయ్ కిరణ్, ఎన్నో సినిమాలు హిట్లు చేసిన ఆయన ఈరోజు చనిపోవడం అనేది మేము అందరం జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా మా అందరికీ ఒక చిన్న చాలా బాధగా ఉంది. ఎంత స్టబన్గా ఉండేవాడు మా అందరికీ తెలుసు. చాలా సార్లు మేమందరం కలిసి ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అటువంటి వ్యక్తి ఈరోజు లేడనేది మా అందరికి చాలా బాధగా ఉంది. సో న్యాయం జరిగి అసలు ఏం జరిగింది అనేది తెలియాలి ఫస్ట్. అసలు ఎందుకంటే అతను మెంటాలిటీ నాకు తెలుసు. ఏం జరిగినా కూడా చాలా స్టబర్న్గా ఉన్న వ్యక్తి. ఆయన అపార్ట్మెంట్లోంచి గట్టిగా పాపం వాళ్ళ వైఫ్ అది ఏడుస్తుంటే నేను పైకి వెళ్ళా. పైకి వెళ్తే అప్పటికే వాళ్ళ వైఫ్ చెప్పారు నాతో, ఇలా ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకున్నారండి అని ఏడుస్తున్నారు పాపం. అప్పుడు నేను వెంటనే చూసి 108కి కాల్ చేయడం జరిగిందండి. వాళ్ళు 10 నిమిషాల్లో వచ్చి అప్పుడు అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాం. ఈ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన తర్వాత ఈ డాక్టర్స్ ఏమో అప్పటికే చనిపోయారని చెప్పి ధృవీకరించారండి. అది జరిగింది ప్రస్తుతానికి. వివికే మూర్తి, నిర్మల దంపతులకు జన్మించిన ఉదయ్ కిరణ్ సికింద్రాబాద్లోని వెస్లీ కళాశాలలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాడు. ఉదయ్ కిరణ్ అకాల మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ హీరో శ్రీహరి, ప్రముఖ హాస్య నటులు ఏవిఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. నటుడు ఉదయ్ కిరణ్ తన తల్లిదండ్రులతో 6 ఏళ్లుగా మాట్లాడడం లేదు. ఈ విషయాన్ని ఆయన తండ్రి మూర్తి వెల్లడించారు. తన ఆస్తులను తాము దుర్వినియోగం చేశామన్న అనుమానంతోనే దూరం పెట్టాడని తెలిపారు. కనీసం తమ పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని కూడా తమతో చెప్పలేదన్నారు. తన కొడుకు ఆత్మహత్య వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. తన కొడుక్కి హైదరాబాద్లో కోట్ల రూపాయల ఆస్తులున్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంచేత నేను అక్కడికి వెళ్తే ఏం చేయాలో నాకు తెలియదు. మా కూతురు వస్తుంది మస్కట్ నుంచి, వచ్చాక మేము కలిసి వెళ్తాం. నాకేం తెలియదు, ఐడియా లేదు. నేను ఎలా చెప్తాను, 6 సంవత్సరాల నుంచి నేను కాంటాక్ట్ లేదు నాతోటి. తను వేరే ఉన్నాడు, నేను వేరే. బేసికల్గా చిన్నప్పటి నుంచి ఉన్నారు అంటే సూసైడ్ చేసుకునే అంత సెన్సిటివ్ లేదు. సెన్సిటివ్ కాదు, అంత పిరికివాడు కాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఉండకూడదు, ఎందుకంటే నేను కొంతకాలం నేను చూసాను వాడి అన్ని అఫైర్స్. నేను చూసినప్పుడు వాడికి ప్లాట్స్ అవి కొనిచ్చాను. బంజారాహిల్స్లో పెద్ద ఇల్లు కొనిచ్చాను, అది అమ్మేసుకున్నాడు, పెద్దని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. ఆ ప్లాట్స్ ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.